దక్షిణ కొరియా రాజధాని సియోల్ను వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల రోడ్లపై మోకాలు లోతులో వాననీరు నిలిచింది. గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ పర్యటించారు. వరద ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని అధికారులను ఆదేశించారు.